हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज क्रेजी दीप्ति। अंदर की वेरी गुड मॉर्निंग, अलाने श्रावण शुक्रवार शुभाकांक्षलु। फर्स्ट मनम एदैना पूज पनी स्टार्ट चेयाली अनुकुंटे काल्लकी पसुपु रासुकुन्न तर्वाते पूज अनेदी स्टार्ट चेसुकोवाली। मन इंटिकी मुत्तैदुल्नि पिलिचिनप्पुडु कूडा वाळ्ळकि मुंदु पसुपु रासिन तर्वाते लोपलिकि रानिव्वाली, एंदुकंटे मनं लोपलिकि वच्चाक पसुपु रासि अंता मनं पूजकि తాంబూలం అన్నీ ఇచ్చేసిన తర్వాత పసుపు ఐటెం అనేది సడన్గా గుర్తొస్తుంది, కానీ అలా చేయకూడదు. అందుకని ఫస్ట్ మీరు ఇంట్లోకి ఆహ్వానించే ముందే పసుపు రాసేస్తే కరెక్ట్గా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మనం ఎవరికైనా పసుపు రాస్తున్నాము అంటే, నేను ఇక్కడ కాలు పట్టుకున్నా చూడండి చేత్తో, అలా మీరు వాళ్ళ కాలు పట్టుకుని మాత్రమే పసుపు రాయాలంట. అదేవిధంగా మనకి మనం పసుపు రాసుకుంటున్నా కూడా మనం ఇలా పట్టుకుని రాసుకోవాలంటండి, అది ఎవరికైనా తెలియదేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. పసుపు రాసుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు ఆగిన తర్వాత నేను ఫస్ట్ వెండి సామాన్లన్నిటికీ బొట్టు పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను ఏదైనా క్లీన్ చేసేటప్పుడైనా కూడా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాను. మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వినాయకుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాతే మనం మిగతా పూజ అనేది కంటిన్యూషన్ చేసుకోవాలి. ఎందుకు వినాయకుడికి చేయాలి అంటే, మనం ఏ పూజ అయినా ఏ పనైనా చేసేటప్పుడు ఆటంకాలు రాకుండా ఉండాలని ఫస్ట్ విఘ్నేశ్వరుడికి చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇలా నేను వినాయకుడికి బొట్టు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవికి, యాక్చువల్గా ఇది నాకు మా అత్త ఇచ్చారండి, అందుకని నేను విడిగా వెండిది ఏది తీసుకోలేదు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక విగ్రహం ఉన్నప్పుడు దానికే మనం పూజ చేస్తూ ఉంటాము, మళ్ళీ వెండి తీసుకుని దీనికి చేయాలా దానికి చేయాలా, మళ్ళీ రెండు ఒకటే ఉండొచ్చో ఉండకూడదో, ఈ డౌట్లన్నీ ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు. మిగతా అన్నీ సిల్వర్లో నేను తీసుకున్నా కూడా ఇది మాత్రం అత్తయ్య ఇచ్చిన పంచలోహాలది అంటండి, యాదగిరి గుట్టలో తెచ్చారు, నేను ఆ విగ్రహానికే పూజ చేస్తున్నాను. యాక్చువల్గా అత్తయ్య అన్నారనమాట, అన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా వెండిదే కొనుక్కో లక్ష్మీదేవి ప్రతిమ అంటే, నేను అన్నాను ఎందుకులేండి అత్తయ్య, మళ్ళీ అన్నీ అవే తీసుకోవటం, ఆల్రెడీ ఉంది కదా నా దగ్గర అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ దానికే పూజ చేస్తానండి. నెక్స్ట్ అలానే ఇంట్లో చిన్న నాగేంద్ర స్వామి పడిగి అనేది ఉంటుంది, చిన్నది, చాలా చిన్నది, అది కూడా దానికి కూడా బొట్టు పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం ఆల్రెడీ నేను సిల్వర్ ఎలా క్లీన్ చేస్తానో నేను మీతో షేర్ చేశాను కదా, సిల్వర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ నిద్రలేకోగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత. నెక్స్ట్ వాటిని అన్నిటినీ కొంతసేపు ఫ్యాన్ కింద పెట్టి క్లాత్తో తుడిచేసేలోపు మిగతా పని అంతా చూసేసుకుని నెక్స్ట్ వీటికి ఇలా బొట్లు పెట్టుకుంటా ఉన్నాను, గంధంతో కుంకుమతో. ఇవన్నీ అంటే కొన్ని తులసి కోట, నెక్స్ట్ ఇలా చాలా ఉంటాయి కదండి పూజా మందిరంలో. నెక్స్ట్ ఈ చిన్న బిందె చూసారా, దీనిలో మేము దేవుడికి వాటర్ అనేది పెడతాము. నెక్స్ట్ అక్కడ పక్కన ఉంది కదా చిన్న గిన్నె, దాన్ని ఎప్పుడైనా అష్టోత్రం చదివేటప్పుడు కుంక పూజ చేస్తాం కదా, దానికోసం అని యూజ్ చేస్తాను. లేదంటే మనం ఫస్ట్ పూజ స్టార్ట్ చేసినప్పుడు వినాయకుడికి నైవేద్యం పెడతాం కదా, దానికోసం కూడా నేను యూజ్ చేస్తాను. ఇలా మొత్తం అన్నిటికీ బొట్టు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ముందు రోజే ఫోటోలు అన్నిటికీ బొట్టు పెట్టేశాను, ఈరోజు ఫ్రైడే అని చెప్పి. రీసెంట్గానే మాకు సూదకం అయిపోయింది కదా, మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాము. వెండికి మాత్రమే అంటే నిన్న గురువారం నేను మొత్తం క్లీన్ చేసుకోవటం సరిపోయింది. ఇవి ఈరోజు మార్నింగ్ క్లీన్ చేసి ఇలా పూజకు ముందుగా నేను రెడీ చేసుకుంటున్నాను, అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ముందు రోజు క్లీన్ చేసినవి వాడకూడదు కదా, అందుకని చెప్పి మార్నింగ్ నిద్రలేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకుని ఆరినాక ఇలా బొట్లు అన్నీ పెట్టుకుని రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు రెగ్యులర్గా చేసుకునేటట్టే పూజ మాత్రమే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాను. మాకు థర్డ్ వీక్ చేసుకోరండి, చాలా వరకు థర్డ్ వీక్ చేసుకోరు, ఎక్కడో ఒకళ్ళిద్దరు రేర్గా చేసుకుంటారు. ఫస్ట్ మ్యాక్సిమం అయితే సెకండ్ది చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అని, అది కుదరదు అని అనిపిస్తే మాత్రం ఫస్ట్ది చేస్తారు. అది మనకు అప్పటికే తెలిసి ఉంటే మనం ఫస్ట్ చేసుకుంటాము, కానీ సడన్గా ఇలా మాకు సూదకం వచ్చింది కదా, ఆల్రెడీ మాకు ఫస్ట్ వీకే సూదకం అనేది ఉంది, అందుకని చెప్పి మేము ఇలా ఫోర్త్ వీక్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. నేను ఫోర్త్ వీక్ కోసం అని చెప్పి ముందు థర్డ్ వీక్ కూడా ఎందుకు వదిలేయాలి, రెగ్యులర్గా మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా చేసుకుందాము అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఈరోజు నుండే మేము పూజ అనేది స్టార్ట్ చేసామండి, రీసెంట్గా అయిపోయింది కదా సోదకం, అందుకని చెప్పి మళ్ళీ మేము స్టార్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ ఏదైనా కొంచెం గ్యాప్ వచ్చి స్టార్ట్ చేసేటప్పుడు మంగళ బుధవారాలు మంచిది కాదు అంటారు కదా, అందుకని చెప్పి అది అయిపోయిన తర్వాత మేము ఈరోజు స్టార్ట్ చేసాము. అంటే నిన్న మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది, దేవుడి రూమ్ అన్నీ కూడా, మంగళ బుధవారాలు క్లీన్ చేయకూడదు కదా, అందుకని చెప్పి నేను క్లీన్ చేయలేదు, నిన్న అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఈరోజు నుండి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను.
లాస్ట్ వీక్ నేను మన సబ్స్క్రైబర్స్ పంపించిన వరలక్ష్మి రథం పూజ ఫొటోస్ అనేది షేర్ చేశాను కదా, ఇంకా కొంతమంది నాకు ఫొటోస్ కూడా పంపించారండి. అవన్నీ కూడా నేను పూజ చేసుకునే వీక్లో ఆ ఫొటోస్ అన్నీ లాస్ట్లో యాడ్ చేసి షేర్ చేస్తాను. ఈరోజు ఫస్ట్ అమ్మవారికి ప్రసాదంగా సేమియాతో దద్దోజనం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని, మేము మాక్సిమం దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఒక బౌలే వాడతాం, అన్నిట్లో మిక్స్ చేయము. అందుకని ఇలా బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకుంటున్నాను. మీరు ఎంతైతే సేమియా తీసుకుంటారో దానికి సుమారుగా వాటర్ పోసుకోండి. జస్ట్ ఇవి మనకి మరిగిన తర్వాత సేమియా యాడ్ చేసుకోవాలి. అందుకని సుమారుగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి వాటర్ హీట్ అవుతున్నాయి. ఇంకా కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఈ కప్ సేమియా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్ అయితే మాకు సరిపోతుంది, అందుకని నేను ఈ కప్ తో మెజర్ చేసుకున్నాను. చూసారా వాటర్ అని బబుల్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ముందుగా ఏం గీలో రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. జస్ట్ మనకు ఒక పొంగు వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఉండలుగా ఉండకుండా విడిపోతుంది కదా సేమియా, అందుకని మీరు ఇలా మిక్స్ చేసుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది. మీరు ఘీలో ఫ్రై చేసి ఉంటే మాత్రం ఇలా మిక్స్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఘీలో మనం రోస్ట్ చేసినప్పుడు అంత విడిపోతుంది సేమియా అనేది. ఇలా పచ్చిది యాడ్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా ముద్దగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ జస్ట్ ఒక ఉడుకు ఉడికే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి మీకు ఇలా పొంగులాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని జస్ట్ ఒక 20 సెకండ్స్ మాత్రమే మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేసుకుంటే మాత్రం ముద్ద అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా సేమియా అనేది ఉడికినట్టు మనకు అర్థం అవుతుంది. అందుకని జస్ట్ ఇంకొక 20 సెకండ్స్ ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఓన్లీ సేమియాలు మాత్రమే ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా విడివిడిగా వేసుకుంటే ఏంటంటే త్వరగా చల్లారుతుంది, ముద్దగా కూడా లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఒక ప్లేట్ లోకి తీసుకుని ఒక 5 మినిట్స్ వరకు మీరు ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకుని, బాండి అయినా పర్వాలేదు, నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా ఘీ అనేది యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పోపు కోసమే కదా, కొద్దిగా అయితే సరిపోతుంది అని చెప్పి నేను నెయ్యి వాడుతున్నాను. ఎక్కువ నైవేద్యంలో మేము నెయ్యే వాడతామండి, అందుకని నేను ఇక్కడ కూడా నెయ్యి యాడ్ చేశాను, హోమ్ మేడ్దే. ఇది కొద్దిగా కరిగిన తర్వాత మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పోపులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి, నెక్స్ట్ కొద్దిగా చిల్లీస్ తీసుకున్నాను, చిల్లీస్ అండ్ కరివేపాకు. చూసారా చిన్న బాండీ కదా, త్వరగా ఫ్రై అయిపోయింది ఘీ అనేది బాగా వేడెక్కేసింది. ఇప్పుడు నేను ఫస్ట్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. Thank you.
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిల్లీస్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి త్వరగా ఫ్రై అవుతుంది. చూసారా ఇలా త్వరగా మనం ఫ్రై చేసుకోవచ్చు. అది చల్లారే లోపు ఇలా మనం ప్రాపర్ పోప్ అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. జస్ట్ ఇలా మనకి త్వరగా పని అయిపోయినట్టు కూడా ఉంటుంది. తర్వాత ఈ రెండు చల్లారిన తర్వాత మనం పెరుగులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇవి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. సాల్ట్ ఇక్కడ యాడ్ చేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఈ మనం తర్వాత అయితే మర్చిపోతాం కదా, అలా లేకుండా కూడా ఉంటుంది. సాల్ట్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మొత్తం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. చూసారా అన్ని ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి సేమియా మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా అతుక్కుపోతుంది, అందుకని ఒకసారి ఇలా స్పూన్ తో మిక్స్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను నేను. బౌల్ లోకి ఫస్ట్ సేమియా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఓన్లీ 2 యాడ్ చేయాలి. ఏమేమి అనుకుంటున్నారు? ఒకటి పెరుగు, నెక్స్ట్ మనం పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇలా మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మీరు ఒకసారి ఇలా ముందుగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అలానే పోపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పోపు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవటం కన్నా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని అవసరం అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అవసరము అనిపిస్తే మరికొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తక్కువ టైంలో, మెయిన్గా ఫ్రైడేస్ ఉపవాసాలు ఉన్నప్పుడు రైస్ తో ప్రిపేర్ చేసినవి తినలేం కదా, నైవేద్యం పెడితే మనం ఎంతో కొంత ప్రసాదం అనేది తినాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి రైస్ తిన్నట్టు ఉండదు, మనం ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేయాల్సిన అవసరము లేదు. అందుకని చెప్పి మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. మెయిన్గా ఫ్రైడేస్ అండ్ సోమవారాలు, కార్తీక సోమవారాలు ఇలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. నార్మల్ డేస్ లో అయితే రైస్ తోనే దద్దోజనం అనేది ప్రిపేర్ చేసుకుంటాం. చూసారా ఇంకా టైట్ గా ఉందని చెప్పి నేను కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. ఫైనల్ గా మనకి ఒక ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను సేమియా కేసర్ చేస్తున్నాను, అది కూడా ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఇంతేనండి, ఎంతో సింపుల్ గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమియా దద్దోజనం. నెక్స్ట్ ఇప్పుడు నేను సేమియా కేసర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోండి. ఘీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సేమియాలు ముందుగా ఫ్రై చేసుకోవాలి కదా అందుకని. ఇలా నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత సేమియాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇక్కడ నేను చిన్న బౌల్తో తీసుకున్నాను. మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ గా తీసుకుంటే మనకి స్వీట్ అనేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. చూడండి ఇలా కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను సేమియాలను యాడ్ చేస్తున్నాను. ఇవి జస్ట్ మనకి ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇది అనేది ఫ్రై చేసుకునేది మనం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే నీట్ గా ఉంటుంది. హైలో పెట్టేస్తే ఎక్కువ మాడిపోయినట్టు వచ్చేస్తుంది, అందుకని సిమ్ లో ఉంచి ఇలా తిప్పుతూ కుక్ చేసుకోండి. జస్ట్ మీకు ఒక 3 మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది. చూసారా ఫ్రై అయిపోయింది, ఆల్రెడీ గోల్డ్ కలర్ లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా కొద్దిగా మనకి ఫ్రై అవ్వాలంటే, మొత్తం ఫ్రై అవ్వలేదు, కింద ఉన్నాయి త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని ఇంకొకసారి మీరు ఇలా తిప్పుతూ ఇంకో 30 సెకండ్స్ వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్లేవర్ అనేది బాగా అర్థమవుతా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. చూసారా ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ గిన్నెలో మీరు వాటర్ యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత సేమియాల్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం సేమియాల్లోనే డైరెక్ట్ గా వాటర్ యాడ్ చేసేస్తున్నాను. 2 వేసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదొక ప్రొసీజర్, అదొక ప్రొసీజర్. చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది అంతా.
ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను నేను హాఫ్ కప్ తీసుకున్నాను కదా 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ వాటర్ లో మనకి కొద్దిసేపు కుక్ అవ్వాలి అప్పుడే సేమియా అనేది కరెక్ట్ గా ఉంటుంది చూడండి సేమియా అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి నేను 1 కప్ తీసుకున్నాను కదా హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొద్దిగా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంటే 1 కప్ సేమియాకి 3/4 కప్ షుగర్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది మొత్తం కరిగిన తర్వాత ఫైనల్ గా మనం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగింది కదా ఇప్పుడు నేను 100 ml మిల్క్ యాడ్ చేసుకున్నాను 100 ml అని ఎలా చెప్తున్నానంటే ఈ గ్లాస్ 200 ml అండి నేను హాఫ్ వరకే తీసుకున్నాను హాఫ్ అంటే 100 ml అన్నమాట ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ లో మనకి కొద్ది సేపు కుక్ అయితే సూపర్ టేస్ట్ గా ఉంటుంది త్వరగా కూడా అయిపోయినట్టు ఉంటుంది ముందు మనం వాటర్ లో బాయిల్ చేసుకుంటే ఎప్పుడైనా సేమియా అనేది త్వరగా కుక్ అవుతుంది డైరెక్ట్ గా మిల్క్ లో అయితే కొద్దిగా టైం పడుతుంది అందుకని ఫస్ట్ మీరు వాటర్ లో కుక్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా ఇలా ఉడికేటప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక చిన్న బాండీ పెట్టుకున్నాను ఫస్ట్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి వాటర్ మొత్తం పోయిన తర్వాత నేను ఘీ యాడ్ చేస్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఘీ యాడ్ చేసేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యం కదా అందుకని ఫస్ట్ బాదం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకుంటాను నైవేద్యాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి పూజ చేసేద్దాం ప్రసాదాలు చేయటం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను పూలతో మల్లెపూలు కనకాంబరం పూలు అలానే చామంతి పూలు గులాబీ పూలు చాలా రేటు ఉన్నాయండి కరోనా టైంలో ఎప్పుడు మేము విజయవాడ వెళ్ళి తెచ్చుకుంటుంటే అంత అర్థం అయ్యేది కాదు కానీ ఫస్ట్ టైం కొద్దిగా పూలు రేట్ ఎక్కువ ఉన్నాయి బాగా అని అనిపించింది నాకు ఈరోజే లక్ష్మీదేవికి లలితాదేవికి అలానే నేను కింద అష్టోత్తరం చదువుతాను కదా విగ్రహాల దగ్గర వాటి వరకు మాత్రమే మాల అనేది వేశాను మిగతా ఫొటోస్ అన్నిటికీ చామంతి పూలు గులాబీ పూలు ఇంట్లో మేము గడప దగ్గర కానీ డెకరేషన్ తాబేలు ప్లేట్లో ఉంటుంది కదా వాటికి మొత్తం ఇలా మేము గులాబీలు అండ్ చామంతులే వాడాము ఓన్లీ ఇక్కడ ఈ మూడింటికి మాత్రమే మాల అనేది వేసుకున్నాను అది కూడా సరిపోలేదు కొద్దిగా అడ్జస్ట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ అలానే విడిగా పూలు ఉన్నాయి కదా వాటితో అలంకరించుకుంటున్నాను మనం ఫస్ట్ ఇలా కింద పూలు పెట్టుకునే వాటికి విగ్రహాల ఫొటోస్ కింద మనం పూలు పెట్టే వాటికి కాడ ఉండకూడదు అంటండి కాడ తీసేసి పెడతాను నేను ఎప్పుడైనా ఓన్లీ ఫోటో మీద పెట్టే వాటికి మాత్రమే కాడతో ఉంచి పెట్టేస్తాను
మా పూజ రూమ్లో ఎక్కువగా ఫొటోస్ అయితే ఏమి ఉండవు, ఓన్లీ కొన్ని మాత్రమే పెద్దగా ఉంటాయి, మిగతా అన్నీ చిన్న చిన్న అంటే సరిపడను అన్ని దేవుళ్ళు ఉంటారు, ఎక్కువ ఎక్కువగా పెంచేసుకోకూడదు అని చెప్పి అంటారు కదా, అందుకని చెప్పి నేను సింపుల్గా ఇలానే పెట్టుకుంటాను. ఇవి కొన్ని అత్తయ్య ఇచ్చినవి, మమ్మీ వాళ్ళు ఇస్తారు కదా స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చేటప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, అలానే మా పెద్దమ్మ వాళ్ళు కొన్ని నాయనమ్మ వాళ్ళు పంపించారు, ఇలా అన్నీ కలిపి నేను వీటి వరకు మాత్రమే ఉంచుకున్నాను. కొన్ని మేము షిరిడి వెళ్ళి శని సింగనాపూర్లో పూజ చేపించుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తారు కదా కొన్ని యంత్రాలు, అలానే మా జాతకాలకి ప్రకారం ఇలా వీటితో మాత్రమే ఉంచుతాను. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, దీపరాశిని కూడా నార్మల్గా అయితే మేము రెండు కుందులు వాడతాము. ఇది ఇక్కడ కుబేర దీపం ఉంది కదా, దీన్ని మా అత్తయ్య ఇచ్చారు నాకు, ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చారు అని చెప్పి, ఇది కూడా అక్కడే తెచ్చారంట యాదగిరిగుట్టలో పంచలోహాలతో చేసింది. ఇంకా దీంట్లో ఫస్ట్లో అయితే మేము మూడు దీపాలు పెట్టకూడదు అని చెప్పి చేసేవాళ్ళం కాదు, తర్వాత అందరూ అన్నారనమాట ఇక్కడ నార్మల్గా రెండు ఒత్తులు వేసుకుంటారు కదా అదేమి కాదు మొత్తం ఐదు ఒత్తులు వేసినట్టు ఉంటుంది దీపారాశిని చేయొచ్చు అని చెప్పి అన్నారు. అప్పటి నుండి నేను అది కూడా కంటిన్యూ చేస్తాను. దానిలో ఏంటంటే నేను ఎక్కువ నువ్వుల నూనె పోస్తానండి, ఎందుకంటే అది కొంచెం లోతుగా ఉంటుంది. ఆవునె వేస్తే ఏంటంటే దీపం కొద్దిగా కొండ తొందరగా ఎక్కిపోతుంది, అంటే ఒత్తి ఎక్కువ కాలిపోతూ ఉంటుంది, లోపల ఆయిల్ అంతా నెయ్యి అంతా అంతే ఉంటుంది కానీ ఓన్లీ ఒత్తి మాత్రమే కాలిపోతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు చూశాను, ఇంకా తర్వాత నుండి ఎప్పుడు దానిలో నువ్వుల నూనె యాడ్ చేస్తాం, మేము నువ్వుల నూనె వాడతాము. దాని నిండా మనం నువ్వుల నూనె పోసుకుంటే మార్నింగ్ మీరు 8కి అలా వెలిగిస్తే ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి, అందుకని ఎప్పుడు మేము దాన్ని నువ్వుల నూనెతోనే ప్రిఫర్ చేస్తాము. నార్మల్గా ముందు రెండు కుందులు ఉంటాయి కదా అక్కడ మాత్రమే ఆవునెయ్యి అనేది యూజ్ చేస్తాము. ఈ దీపంలో మధ్యలో వినాయకుడు ఉంటారండి, చుట్టూ రౌండ్గా అష్టలక్ష్మిలు ఉంటారు, వెనక వచ్చేసరికి కలిసం మీదగా రెండు ఏనుగు బొమ్మలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా మొత్తం నేను రెడీ చేసుకున్న తర్వాత ఒత్తులు అనేది వేసాను. ముందు ఒత్తులు వేసిన తర్వాత నువ్వుల నూనె అయినా మనం నెయ్యి కానీ వేయకూడదంట, మనం ఏదైతే తీసుకుంటామో దీపారాశనికి అవి కుందుల్లో పోసుకున్న తర్వాత మాత్రమే ఒత్తులు పెట్టుకోవాలంట. నెక్స్ట్ అలానే నేను చెప్పాను కదా చిన్న బిందెలో వాటర్ పెడతాము అని చెప్పి, ఆ వాటర్ కూడా నేను ఫిల్ చేసేస్తున్నాను. అలానే మనం తీద్దాం తీసుకుంటాం కదా దానిలో కూడా నేను వాటర్ ఫిల్ చేసేసుకున్నాను. ఫస్ట్ మూడు సార్లు తీసుకున్న తర్వాత మాత్రమే దీపారాశన చేయాలి. వీటన్నిటికన్నా ముందు మనం అంతా అలంకరించుకున్న తర్వాత నార్మల్ డేస్లో అయితే ముందు దేవుడు రూమ్లోకి రాగానే ఫస్ట్ గంట అనేది మోగించాలంటే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటే పోతాయంట. ఆ తర్వాత మనం నిత్యం దీపారాశన ఎలా చేసుకుంటామో ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో ఉంటుంది కదా అది ఫాలో అయితే సరిపోతుంది. చూసారా ఫస్ట్ ఇక్కడ నేను తీద్దం తీసేసుకుంటున్నాను, ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాను. అలానే దీపారాశన స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపెట్టెతో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని. నార్మల్గా అయితే డూప్ స్టిక్స్ కన్నా కూడా అగరబత్తీలు ఉంటాయి కదా వాటితో కూడా చేయొచ్చు, లేదంటే మోహిని ఒత్తు అని చెప్పి కుందు అనేది ఉంటుంది, ఇత్తడి వాటిల్లో ఉంటుంది, వెండి వీటిల్లో అన్నిట్లో ఉంటుంది, దాన్ని తీసుకుని ఫస్ట్ అది అగ్గిపెట్టెతో అంటే అగ్గిపుల్లతో దాన్ని వెలిగించుకున్న తర్వాత దాంతో మనం దీపాలు అనేది వెలిగించుకోవాలంట. డైరెక్ట్గా అయితే అసలు వెలిగించకూడదంట. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే వినాయకుడు ఉన్నారని చెప్పి ఆ దీపం నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అది వెలిగించిన తర్వాత ఈ కుందులు రెండిట్లోకి వెలిగిస్తాను. దీపాలన్నీ వెలిగించిన తర్వాత అగరబత్తీలు వెలిగిస్తాను, తర్వాత వినాయకుడిని మనసులో స్మరించుకుంటూ తర్వాత ఫస్ట్ వినాయకుడికి మాత్రమే నైవేద్యం పెడతాము. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం అనేది పెట్టుకుంటాం. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడికే చేయాలి కదా అందుకని. అలానే మ్యాక్సిమం వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా వరకు తెలియకుండా మనం పసుపుతో ఒకటే గౌరీదేవి అనేది చేస్తాము. ఖచ్చితంగా ముందు అది వినాయకుడి దగ్గర కూడా పెట్టాలంట. వినాయకుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకొకటి లక్ష్మీదేవి అంటే గౌరీదేవిగా మనం చేసుకోవాలంట. మ్యాక్సిమం అందరికీ తెలియక ఒకటి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటారు, అలా చేయకూడదంటండి, రెండూ చేసుకోవాలంట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది. నేను ఇక్కడ అష్టోత్తరం చదువుకోవటానికి అని చెప్పి ప్లేట్లో వినాయకుడిని లక్ష్మీదేవి ఏనుగులు రెండింటిని తీసుకున్నాను. సెంటర్లో వినాయకుడు లక్ష్మీదేవి పెట్టుకుని వాటికి అటు ఇటు ఎలిఫెంట్స్ని అనేది ప్లేస్ చేసుకున్నాను. నార్మల్గా కూడా మనం పూలతో చేసుకోవచ్చు, నేనైతే ఈరోజు వెండి పూలతో చేస్తున్నానండి. ఇంకా నా దగ్గర తామర ఇత్తనాలు, చిట్టి గాజులు, నల్ల పూసలు ఇలా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు అయితే నేను ఓన్లీ వెండి పూలతోనే చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ వాటన్నిటితో చేస్తాను.
ఇక్కడ చూసారా పూజా మందిరంలో 5 తెల్ల గవ్వలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఉంటే మంచిదంట. యాక్చువల్గా ఇది నాకు అంతకు ముందు తెలియదు. 3 ఇయర్స్ బ్యాక్ ఒకరు చెప్పారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ వరలక్ష్మి రథం రోజు తెచ్చి పెట్టుకుని పూజ చేసిన తర్వాత నుండి ఇలా పూజా మందిరంలోనే ఉంచుకుంటున్నాను. ఇక్కడ ఉండటం కుదరలేదు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పద్దాకు తీసేస్తూ ఉంటారు కదా, అలా ఇబ్బంది ఉన్న వాళ్ళైతే బీరువాలో అయినా ప్లేస్ చేసుకోవచ్చు అంట నేనైతే ఇక్కడే పెట్టుకున్నాను. మా మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు బీరువాలోనే ఉంచుతారండి. నెక్స్ట్ అలానే ఇవన్నీ నేను సాంబ్రాణి కడ్డీలు ఇవన్నీ వెలిగించుకుని వినాయకుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను అష్టోత్రం అనేది చదువుకుంటున్నాను. అష్టోత్రం చదివిన తర్వాత మళ్ళీ మణిదీపవర్ణం కూడా చదివాను. యాక్చువల్గా మార్నింగ్ మణిదీపవర్ణం చదివిన దానికన్నా ఈవినింగ్ టైమ్స్లో చదివితే చాలా మంచిదంట. మంగళవారం శుక్రవారం ఎక్కువగా చదువుతారు. అలానే కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు ఫ్రైడే స్టార్ట్ చేసి 9 టైమ్స్ మణిదీపవర్ణం అనేది కంటిన్యూస్గా చదివితే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది అని అంటారండి. చాలామంది చేశారంట నాతో చెప్పారు. అదే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. పూజలో చాలా వరకు నువ్వుల నూనె ఆవు నెయ్యి వాడతారు. కొబ్బరి నూనె కూడా వాడచ్చు అంటండి. ఎందుకు కొబ్బరి నూనె వాడాలంటే ఎక్కువగా వినాయకుడు ముందు దీపారాసిన కొబ్బరి నూనెతో చేస్తారంట. ఆ నూనె పల్చగా ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది అని చెప్పి అంటారు. మేమైతే ఎక్కువ మ్యాక్సిమం నువ్వుల నూనెతో ఆవు నెయ్యితో మాత్రమే ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం మంత్లో వన్స్ కానీ ట్వైస్ కానీ కొబ్బరి నూనెతో కూడా దీపారాసిన అనేది చేస్తాము ఇంట్లో. Thank you.
అష్టోత్తరం మణి దీపవర్ణం చదవటం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అలానే డూప్ స్టిక్స్ వెలిగించాను, సాంబ్రాణి వేయాలి కదా. అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియా దద్దోజనం సేమియా పాయసం అనేది నైవేద్యంగా పెట్టుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేశాను. ఇలా ఈ ఫ్రైడే పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తాంబూలం దక్షిణ అన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ దీప హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇల్లంతా నేను సాంబ్రాణి అనేది వేస్తాను. మెయిన్గా మీకు చెప్పాను కదా, మంగళవారం శుక్రవారం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. అందుట్లో ఇది శ్రావణ మాసం కదా, కంపల్సరీ వేస్తాం మేము. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు లంచ్లోకి టమాటా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. అదైతే త్వరగా అయిపోతుంది కదా, అందుకని ఆల్రెడీ కందిపప్పు వాష్ చేసి యాడ్ చేసేసాను. అలానే టమాటాలు, చింతపండు, చిల్లీస్, ఇక్కడే పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసేస్తే త్వరగా అయిపోతుంది కదా. చూడండి, పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కదా, అందుకని కారం కొద్దిగా తక్కువగా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు నేను లేడీస్ ఫింగర్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి నేను కట్ చేసేసుకుంటాను వెజిటేబుల్స్. ఇప్పుడైతే ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటాను. పప్పు ప్రిపేర్ చేసినప్పుడు, చారు ప్రిపేర్ చేసినప్పుడు ఏదో ఒకటి అందుట్లో నంచుకోవటానికి కావాలి కదా, సైడ్ డిష్ లాగా. అందుకని లేడీస్ ఫింగర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కుక్కర్ లాక్ చేసేస్తున్నాను. జస్ట్ 3 విజిల్స్ వచ్చేలోపు మనం ఆనియన్స్, లేడీస్ ఫింగర్స్ కట్ చేసేసుకోవచ్చు కదా. మళ్ళీ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం అవి కట్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసింది. విజిల్ మొత్తం కూల్ అయినాక ఇప్పుడు నేను తీస్తున్నాను. లేడీస్ ఫింగర్స్ కూడా కట్ చేసేసాను ఆల్రెడీ కర్రీకి. దీన్ని కొద్దిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ నేను తక్కువ యాడ్ చేశాను. చూడండి, ఎక్కువగా వాటర్ కూడా ఏం కనిపించట్లేదు. అందుకని డైరెక్ట్గా దీన్నే స్మాష్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ వాటర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటర్ కొద్దిగా మనం తీసేసుకుని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను 3 విజిల్సే తీసుకొచ్చాను కుక్కర్కి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందిలే, మిగతా స్మాష్ చేసుకోవచ్చు అని. మళ్ళీ ఇంకో విజిల్ వచ్చేసిన మనం తర్వాత ఇలానేలోకి మొత్తం పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు పప్పు. దీన్ని కొద్దిగా స్మాష్ చేసిన తర్వాత నేను పోపు అనేది పెట్టేసుకుంటాను. అప్పుడు పప్పు కంప్లీట్గా అయిపోతుంది కదా. ఇంకా లేడీస్ ఫింగర్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చింది కదా, సరిపోతుంది. యాక్చువల్గా మనం పోపు వేసిన తర్వాత కూడా పోపులో కొద్దిసేపు ఉడకనిస్తాం కదా, అప్పుడు ఈ వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయిపోతుంది, పప్పు కొద్దిగా దగ్గరగా వస్తుంది. అందుకని ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. నేను పోపు ప్రిపేర్ చేసేసుకుంటాను. పోపు కోసం అని చెప్పి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఫస్ట్ అందుట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాను. చెప్పాను కదా, రెగ్యులర్గా అయితే మేము పప్పులో, పప్పు చారులో, సాంబార్లో నెయ్యి కూడా యాడ్ చేస్తామని. ఈరోజు నేను ఎందుకో నెయ్యి యాడ్ చేయాలనిపించట్లేదు. ఆల్రెడీ మార్నింగ్ ప్రసాదాల్లో యాడ్ చేశాను కదా,
మరీ ఎక్కువైపోతుందిలే అని చెప్పి ఇప్పుడు నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుంటే సరిపోతుంది అంటే కొద్దిగా దంచుకోవాలి కదా అందుకని చెప్పి వాటిని రెడీ చేసుకుంటాను ఎప్పుడైనా నేను ఒక పని చేసే టైం లో రెండు పనులు చేస్తా ఉంటాను ఇలా ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు కదా అందుకని నెక్స్ట్ అలానే పోపు కావాల్సిన అన్ని కూడా నేను ఒకేసారి తీసేసుకొని రెడీగా పెట్టుకుంటాను అప్పుడు 1 బై 1 యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ పోపు మాడిపోతుందేమో అలా లేకుండా ఉంటుంది కదా చూసారా ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అలానే ఎండుమిర్చి పోపు కావాల్సిన అన్ని తీసేసుకుంటాను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను పోప్కి ఏమేం కావాలో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయినా లేదా అని చూసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిపోయింది జస్ట్ ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే ఇవి కొద్దిగా ఫ్రై అవడానికి టైం పడుతుంది కదా అందుకని ఇక్కడ నేను ఎప్పుడు ఒక టెక్నిక్ అనేది పాటిస్తాను జనరల్ గా ఎల్లుల్లిపాయలు దంచుకోవాలంటే పప్పు గుత్తో ఒక గుండ్రాయో లేదంటే చపాతీ చేసే కర్రతో దంచుతారు కదా నేను ఎప్పుడు ఇలా కటింగ్ బ్లేడ్ ఆల్రెడీ మనం స్టవ్ దగ్గర వాడతాం కదా దాంతోనే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తాను చూసారా మనం దంచినట్టు ఎలా వచ్చేసిందో ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను టైం అనేది కూడా సేవ్ అవుతుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దంచి ఇదంతా ఎందుకు లేదైతే ఎమ్మటే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇలా చేసేసుకుంటాను యాక్చువల్ గా ఇది మా మదర్ టెక్నిక్ అండి అదే నేను ఫాలో అవుతున్నాను మా మమ్మీ చేస్తున్నప్పుడు నేను రెండు మూడు సార్లు చూశాను అనమాట ఫస్ట్ లో నాకు అర్థం కాలేదు ఎందుకు మమ్మీ ఇలా ప్రెస్ చేస్తుందా అని తర్వాత అర్థమైంది ఆహా టైం సేవ్ అవటం కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అని చూసారా ఇలా అన్ని యాడ్ చేసేసాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అంటే ఎండు మిరపకాయలు మినప్పప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి యాక్చువల్ గా అందరూ పోపు దినుసులు అనేవి కలిపి పెట్టుకుంటారు కానీ నాకెందుకు అలా ఇష్టం ఉండదండి ఎందుకంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఫ్రై అవటానికి కొద్దిగా టైం పడుతుంది జీలకర్ర రావాలైతే త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకని నేను ఎప్పుడు విడివిడిగానే పెట్టుకుంటాను ఇలా పోపు ప్రిపేర్ చేసే టైంలో తీసుకుని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకుంటాను చూసారా ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకున్నాను పప్పులో ఇవన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుంటాను ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను యాడ్ చేస్తాను జీలకర్ర ఆవాలు ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా మళ్ళీ మినపప్పు ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వవు ఆవాలు జీలకర్ర అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది ఎస్ ఇప్పుడు నేను యాడ్ చేసేసుకుంటాను ఎందుకంటే కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు యాడ్ చేసుకుంటే అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి చూసారా జీలకర్ర ఆవాలు నేను ఇలా ఒక బౌటిల్ లో విడిగా ఈ రెండు మాత్రమే కలిపి ఉంచుతాను ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి కదా అందుకని నెక్స్ట్ అలానే కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఎప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు అది లేదు అందుకని ఓన్లీ కరివేపాకే యాడ్ చేశాను ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పును దీనిలోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకేసారి మనం యాడ్ చేసినప్పుడు ఇలా మీద పడతా ఉంటుంది కదా చాలాసార్లు నేను కాల్చుకున్నాను అనమాట ఆ తర్వాత నుండి ఒక ప్లేట్ బదులు ఏదైతే మనం ఎప్పుడు మాక్సిమం కుక్కర్ లోనే ప్రిపేర్ చేస్తాం కదా దాన్నే ఇలా అడ్డుగా పెడతాను నేను అప్పుడు అది మీద పడకుండా ఉంటుంది కదా అందుకని చూసారా ఇప్పుడు దీనిలో ఒక 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే గ్రేవీ అంటే ఎక్కువగా వాటర్ ఉన్నా కూడా ఇక్కడ మనం మరిగించుకున్నప్పుడు సరిపోతుంది నాకు పప్పులో కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఎక్కువగా పోపు కూడా పైన కనపడతా ఉండాలి అప్పుడే టేస్ట్ అన్నది సూపర్ గా వస్తుంది మరో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ చింతపండు పప్పు ఉడికించుకునేటప్పుడు యాడ్ చేసుకున్నా కదా కొంతమంది ఏంటంటే చింతపండు బదులు ఇప్పుడు ఇదంతా ఉడుకుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత నిమ్మకాయను పిండుకుంటారు అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చింతపండు లేనప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది ఎక్కువ టమాటా పప్పుకి చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ అన్నది సూపర్ గా ఉంటుంది చూసారా ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ కరెక్ట్ గా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది పప్పు ప్రిపేర్ చేసేసుకున్నాను పక్కకు ట్రాన్స్ఫర్ చేశాను నెక్స్ట్ లేడీస్ ఫింగర్ కర్రీ కోసం అని రెడీ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా ఇందాకే కట్ చేశాను లేడీస్ ఫింగర్స్ అని పప్పు ఉడికే లోపు దాంతోపాటు ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ మా లంచ్ లోకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది
చూడండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లేడీస్ ఫింగర్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా లేడీస్ ఫింగర్స్ అదే రోజు మార్కెట్ నుండి తెచ్చి మనం కట్ చేసి కుక్ చేసుకుంటే బంక బంకగా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే మీరు ముందు రోజు నైట్ కట్ చేసుకోండి లేదు అప్పుడే తెచ్చారు ఆ రోజే కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటే మీరు కర్రీ కుక్ చేసుకునే 1 అవర్ ముందుగా కట్ చేసుకొని ఒక హాఫ్ an అవర్ లైట్ గా ఎండ వస్తుంది కదా అలా ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది ఆరటం వల్ల మీకు ఆ బంక అనేది రాదు ఇంకా అంత టైం కూడా లేదు అని అనిపిచినప్పుడు డైరెక్ట్ గా కట్ చేసి కుక్ చేసేటప్పుడు మీరు కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను ఈ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు లేడీ ఫింగర్ పీసెస్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి యాక్చువల్ గా తెచ్చి 2 డేస్ అయ్యింది అందుకే కొద్దిగా డ్రైగా ఉన్నాయి అందుకే ఈ రోజే కట్ చేశాను లేదంటే ఎప్పుడు ముందు రోజు నైట్ ఏ కట్ చేసుకుంటాను నేను అప్పుడైతే బంకబంకగా ఉండదు కదా నాకు కర్రీ అలా ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి అందుకని నేను ముందే కట్ చేసుకుంటాను ఎప్పుడైనా కర్రీ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాను కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం వీటికి పట్టాలి ఆ తర్వాత వదిలేస్తే అవే కుక్ అవుతా ఉంటాయి ఫస్ట్ అయితే మనం ఒక 3 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి యాక్చువల్ గా అదే రోజు కూరగాయలు తెచ్చి అదే రోజు కట్ చేసి వండితే మనం ఇలా ఎక్కువ సేపు మిక్స్ చేసినప్పుడు కూడా ఇది రౌండ్ గా ఉంటుంది కదా మనం కట్ చేసినప్పుడు ఎప్పుడైనా లేడీస్ ఫింగర్ అదంతా ఎక్కువగా విడిపోతుంది ఓన్లీ సీడ్స్ మాత్రమే బయటికి వచ్చేస్తా ఉంటాయి అందుకనే అదే రోజు మీరు కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఇలా ఎగరేస్తారు కదా అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్ గా అది నాకు ఎట్లా తెలిసిందంటే మా పెళ్ళైన కొత్తలో ఇలా అత్తయ్య తెచ్చి ఇచ్చారన్నమాట మార్కెట్ నుండి నేను తెలియక అన్ని వేసేసి అదే బాగా తిప్పేస్తా ఉన్నా ఫ్రై అవ్వాలని చెప్పి రౌండ్ గా లేకుండా మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది అందరు నవ్వారు అన్నమాట అప్పటి నుండి నేను ఇంకా గుర్తుంచుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా లేడీస్ ఫింగర్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే చూడండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఆయిల్ ఇలా మొత్తానికి ఈక్వల్ గా పడుతుంది అప్పుడు మనకి ఫ్రై అయ్యేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి ఈక్వల్ గా ఫ్రై అవుతుంది ఆయిల్ లేకపోతే త్వరగా ఫ్రై అవ్వాలి కదా అందుకని చూసారా ఇప్పుడు దీన్ని ఇలా ఒక 3 మినిట్స్ వదిలేస్తే కుక్ అయిపోతుంది 3 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇంకొద్ది సేపు కుక్ చేసుకున్న తర్వాత salt యాడ్ చేసుకోవాలి ముందే salt యాడ్ చేస్తే అంత టేస్టీగా అనిపిస్తది చూసారా నేను 2 డేస్ అవుతుంది కదా తెచ్చి అయినా కూడా ఎక్కువగా బంక అనేది లేదు మీరు అప్పుడే కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇలా మనకి విడిపోయినట్టుగా రాదన్నమాట బంక ఉంటాం వల్ల అందుకని మీరు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత salt యాడ్ చేసుకోండి అలానే నేను చెప్పిన టెక్నిక్ కూడా మీరు ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాను చూసారా ఆల్మోస్ట్ వగ్గిపోయింది కదా ఇప్పుడు salt యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా బ్లాక్ అయిపోయింది మధ్యలో నేను ఫోన్ మాట్లాడుతూ కర్రీ సంగతి మర్చిపోయా అప్పుడు మా హస్బెండ్ వచ్చి గుర్తు చేశారు కూర పొయ్యి మీదే ఉంది నువ్వు ఇంకా ఫోన్ మాట్లాడుతా కూర్చున్నావు ఇక్కడ అని చెప్పి salt యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ కి తగ్గట్టుగా salt అనేది యాడ్ చేసుకోవచ్చు salt యాడ్ చేసిన తర్వాత కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఓన్లీ salt ఇంకా కొద్ది కుక్ అవ్వాలి కదా అందుకని చూడండి salt యాడ్ చేసుకోవటం వల్ల ఎంత బాగా ఫ్రై అయిపోయిందో యాక్చువల్ గా 90% వరకు ఫ్రై అయిపోయింది కొంతమంది ఏంటంటే పచ్చిగా కొంచెం ఎక్కువ ఫ్రై లేకుండా డీప్ ఫ్రై లేకుండా ఇలా తినడానికి ఇష్టపడతారు మేమైతే ఇంకొద్దిగా ఫ్రై చేస్తాము యాక్చువల్ గా ఇలా తిన్న టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఇప్పుడే తీసేసుకోవాలి అనుకుంటే కారం యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మరొక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ అన్నది కంప్లీట్ అయిపోతుంది
చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను కారంలో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా ఫ్రై కారం అని రెగ్యులర్ గా వాడే కారం అని దాని బట్టి మీరు ఎక్కువ కుక్ చేసుకోవాలి యాక్చువల్ గా ఇక్కడ నేను యాడ్ చేసింది ఫ్రై కారం దీనికి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే కారం యాడ్ చేసినాక జస్ట్ ఒక 30 మినిట్స్ వరకు 30 సెకండ్స్ వరకు మాత్రమే మీరు ఇలా తిప్పుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది టోటల్ గా కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది అదే రెగ్యులర్ గా నార్మల్ గా వాడే కారం అయితే మాత్రం ఫ్రై కారం గాక నార్మల్ గా ఉంటుంది కదా అదైతే ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇదైతే జస్ట్ 30 సెకండ్స్ సరిపోతుంది చూడండి ఇలా తిప్పుతూ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లేడీస్ ఫింగర్ కర్రీ అనేది తక్కువ టైం లో అయిపోతుంది చూసారా కర్రీ మొత్తం అయిపోయినా కూడా మీకు ఎక్కడ బంక బంకగా రాకుండా పీసెస్ అనే ఒక్కొక్కటి విడిపోయినట్టుగా ఉన్నాయి ఈ ట్రిప్స్ అనేది మీరు ఫాలో అయితే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా లంచ్ లోకి రోస్ టమాటో పప్పు అండ్ లేడీస్ ఫింగర్ ఫ్రై తో మేము ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం లంచ్ కర్రీ కూడా అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓన్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే మీతో షేర్ చేశాను దిస్ ఈస్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ మరో వీడియోలో కలుసుకుందాం